ప్రైస్ దాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా విశ్వాసముతో చేసే ప్రార్థన యొక్క శక్తిని గురించి ఏసయ్య ఇక్కడ నొక్కి చెప్తున్నాడు మనం ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడని మనం నమ్మితే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయని ఆయన తెలియజేస్తున్నాడు దేవుని కార్యాలు మన జీవితంలో జరగకుండా దేవుని అద్భుతాలు మనము చూడకుండా మనకు అడ్డుపడుతుంది మన అపనమ్మకమేనని మనము గ్రహించాలి ఏసయ్య ఈ లోకంలో జీవించినంత కాలం తనను ఈ భూమి మీదకు పంపిన పరమతండ్రి ఎందు నమ్మకముంచి లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆశ్చర్యకార్యములు జరిగించాడు దేవుని నామాన్ని తన ద్వారా మహిమపరిచాడు అరణ్యంలో ఐదు రొట్టెలు రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఐదు వేల మందికి పైగా తృప్తిగా తిని మిగిలేలా అద్భుతం చేశాడు తన మాట ద్వారా చనిపోయిన వారిని సైతం బ్రతికించాడు ఏసయ్య మన నుండి ఆశించేది కూడా మనము ఆయనపై ఎటువంటి సందేహం లేకుండా పూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడమే మనము ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే చాలని ఏసయ్య సెలవిస్తున్నాడు కానీ ఆ విశ్వాసం సందేహం లేనిదై ఉండాలి అప్పుడే దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను అని ప్రేలారా అపోస్తలు మా విశ్వాసము వృద్ధి పొందించమని ఏసయ్యతో చెప్పగా ఏసయ్య మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వాణిని మెచ్చునా అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడ నేను సహోదరి సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిండును అటి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి విశ్వాసముతో ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయని అపనమ్మకం లేకుండా అడిగితే ఆశ్చర్యకార్యములు జరుగుతాయని నీవు సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము విశ్వాసముతో ప్రార్థించి నీ అద్భుత కార్యములు మా జీవితంలో చూచుటకు సహాయము దయచేమని అవిశ్వాసము వలన నీ వాగ్దానమును గూర్చి సందేహింపక నిన్ను మహిమపరిచి వాగ్దానము చేసిన దానిని నీవు నెరవేర్చుటకు సమర్థుడమని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందుకున్నటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్